స్ట్రెస్ అనేది నేటి దైనందిన జీవితంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అర్బన్ లైఫ్ స్టైల్లో అతి పెద్ద రోగకారకమైన శక్తిగా మారింది. ఇది తెలిసి తెలియక కనపడి కనపడక అనేక రకాలైనటువంటి రోగాలకి మూల కారణంలాగా నడుస్తుంటుంది. స్ట్రెస్ అనే దాన్ని మనం సరళంగా మాట్లాడుకోవాలంటే మనస్సుకు సంబంధించినటువంటి భావోద్వేగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఫిజికల్ స్ట్రెయిన్ అతిగా పనిచేయటం ఒకటైతే, ఫిజియలాజికల్ స్ట్రెస్ అంటే కాలానికి వ్యతిరేకంగా పనిచేయటం, రాత్రిపూట పనిచేయటము, అబ్నార్మల్ టైమ్స్లో పనిచేయటము, అబ్నార్మల్ టైమ్స్లో భోజనాలు చేయటం, ఇవి ఫిజియలాజికల్ స్ట్రెస్ అయితే, సైకలాజికల్ స్ట్రెస్ అంటే మనస్సుని తీవ్రమైనటువంటి ఉద్వేగానికి లోన్ చేసేదాన్ని మనం సైకలాజికల్ స్ట్రెస్గా వ్యవహరించవచ్చు. ఈ మూడు స్ట్రెస్లు కూడా శరీరానికి అతిగా ఉంటే కనుక ఒక లెవెల్ వరకు, ఒక లిమిట్ వరకు ఇవి ప్రతి వ్యక్తిని కూడా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తాయి. కానీ ఒక లిమిట్ దాటితే ఈ మూడు కూడా ఆరోగ్యాన్ని నాశనం చేసి అనేక జబ్బులకు కారణమవుతాయి. దీంట్లో ముఖ్యంగా ఫిజికల్ స్ట్రెస్ని మనం పక్కన పెడితే, అంటే అతిగా వ్యాయామం చేయటం, అతిగా ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనడం వలన అనేక రకమైనటువంటి ఇబ్బందులు, సీజన్లో వచ్చేటువంటి హీట్ స్ట్రోక్స్ లాంటివి కానివ్వండి, ఒక్కోసారి సడన్గా జరిగేటువంటి కార్డియక్ అటాక్స్ లాంటివి కానివ్వండి, రెస్ట్ లేకుండా ఎక్సర్సైజ్ చేయటం వలన వస్తున్నటువంటి దుష్ప్రభావాలు, సడన్ కార్డియక్ అటాక్స్, ఇవన్నీ వీటి గురించి మనం వింటూనే ఉన్నాం. ఫిజియలాజికల్ స్ట్రెస్ గురించి మనం మాట్లాడితే, రాత్రిపూట పనిచేయటం వలన అనేక సంవత్సరాల పాటు టైం విడిచి మనం తినటం, టైం మించి పడి చేయటం, ఇటువంటి వాటి వలన కూడా తొందరగా బీపీ, షుగర్ లాంటి సమస్యలు కానివ్వండి, కార్డియక్ జబ్బులు లాంటి సమస్యలు కానివ్వండి, హార్మోనల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, థైరాయిడ్ లాంటి సమస్యలు కానివ్వండి, ఇలా అనేక మనం చూస్తుంటాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినటువంటి సైకలాజికల్ స్ట్రెస్ గురించి వస్తే, దీనికి అనేక రకాలైన కారణాలు కావచ్చు. ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ కానివ్వండి, వర్క్కి సంబంధించినటువంటి ఒత్తిడి కానివ్వండి, ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంట్లో మనిషికి మనిషికి మధ్య అనుబంధాలు తగ్గి లేదా మనస్పర్ధల వలన వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ స్ట్రెస్ కానివ్వండి, పిల్లలైతే కనుక పరీక్షల వలన స్ట్రెస్ కానివ్వండి, ఇలా వీటినన్నిటి వలన తీవ్రమైనటువంటి సైకలాజికల్ ప్లస్ ఫిజికల్ సమస్యలు మనం చూస్తుంటాం. ఇది డిప్రెషన్, యాంగ్జైటీ, లేదా ఈవెన్ తీవ్రమైన పరిస్థితుల్లో సూసైడల్ టెండెన్సీ కానివ్వండి, లేదా ఆత్మహత్యలు చేసుకునేదాకా కానివ్వండి, ఇవి తీసుకుపోతుంటాయి. అనేక మంది యువత దీని బారిన పడి తొందరగా వాళ్ళ జీవిత ప్రయాణాన్ని ఎండ్ చేయడం మనం రోజూ చదువుతున్నటువంటి విషయం. ఇక క్రానిక్ స్ట్రెస్ విషయానికి వస్తే, క్రానిక్ స్ట్రెస్ వలన బీపీ లాంటి సమస్యలు, షుగర్ కంట్రోల్లో లేకపోవడం లాంటి సమస్యలు, చిన్న వయసులోనే కార్డియాక్ డిసీజెస్ లాంటి సమస్యలు, మైగ్రేన్ లాంటి సమస్యలు, అలానే మనం చెప్తూ పోతే ఆల్మోస్ట్ శరీరానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అవయవం మీద కూడా స్ట్రెస్ యొక్క ప్రభావం మనకి క్లియర్గా కనబడుతుంటుంది. అందువలన ఈ మూడు రకాల స్ట్రెస్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ స్ట్రెస్ అంటే ఫిజికల్ స్ట్రెయిన్ అంటారు కొంతమంది, అంటే ఎక్సర్సైజ్ అనేది ఒక మోతాదులో చేయటం, అలసిపోయి ఉన్నప్పుడు అతిగా ఎక్సర్సైజ్ చేయకపోవటం, సీజన్ బట్టి ఎక్సర్సైజ్ని మారుస్తూ ఉండటం, మన హెల్త్ని బట్టి ఎక్సర్సైజ్ రొటీన్ని మారుస్తూ ఉండటం, అడ్జస్ట్ చేసుకున్నట్టుండడం మొదటి ఆస్పెక్ట్. రెండవది చేసేటువంటి పనిని బయోలాజికల్ క్లాక్తో మనం టైం చేసుకోవటం, సో మ్యాక్సిమం వర్క్ డే టైంలో చేయటం, రాత్రి విశ్రాంతికి ఇవ్వటం, దీనికి విపరీతంగా చేయకపోవటం, సో రాత్రిపూట ఎక్కువగా ఎక్సర్సైజులు, రాత్రిపూట ఎక్కువగా పని, ఇలాంటివి చేయకపోవడం ద్వారా మనం ఫిజియలాజికల్ స్ట్రెస్ని మినిమైజ్ చేసుకోవచ్చు. మనసుని ప్రశాంతంగా పెట్టుకోవటము, యోగం యొక్క సిద్ధాంతము అది అర్థం చేసుకోవటము, యోగాలో చెప్పినటువంటి ప్రాణాయామం లాంటి ప్రాక్టీసెస్ మనం ప్రాక్టీస్ చేయటం, వివిధమైనటువంటి ప్రాణాయామం లాంటి ప్రాక్టీసులు ప్రాక్టీస్ చేయటం, ఆధ్యాత్మికతని మనం ప్రాక్టీస్ చేయటం, భగవంతుణ్ణి కొన్ని విషయాల్లో యాక్సెప్టెన్స్ అంటే జరిగిన విషయాన్ని యాక్సెప్ట్ చేయటం, అలానే ఎక్స్పెక్టేషన్స్ని మాడిఫై చేసుకోవటం, ఇటువంటి ప్రక్రియల ద్వారా, అలానే మనకంటూ ఒక రిలాక్సేషన్ టెక్నిక్, ఎంతటి ఒత్తిడిలో ఉన్నా కూడా ఒక రిలాక్సేషన్ టెక్నిక్, అది నిదానంగా గాలి పీల్చి గాలి ఇచ్చిపెట్టడం కానివ్వండి, మంచి పాట వినటం కానివ్వండి, ఒక చిన్న ఆట ఆడుకోవడం కానివ్వండి, అలానే లేదా ఒక చిన్న నడిచేసి రావడం కానివ్వండి, మనకి నచ్చినటువంటి ఏదైనా ఒక కార్యక్రమం చేయటం కానివ్వండి, ఇలాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ మనం డెవలప్ చేసుకోవడం ద్వారా స్ట్రెస్ నుంచి మనని, దానివల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలని మనం తగ్గించుకోవచ్చు.
రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3GV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.